नमस्ते अंडी जगनमोहन रेड्डी गारिनि विमर्शिंचडानिकि जेडी प्रभाकर रेड्डी गारिकि मीकु एटुवंटि हक्कु लेदु अलागे जगनमोहन रेड्डी गारि अभिमानुलु गानि जगनमोहन रेड्डी गारि कुटुंब सभ्युलु गानि इंकोलु गानि इंकोलु गानि एवरैना सरे జగన్ సంబంధించిన ఆస్తులు అయితే మాత్రం ప్రజలే ఆయనకి ఆస్తులు. ఇంకోటి నువ్వు పిచ్చుకొక్కలాగా మాట్లాడుతున్నావు, తరింతని కొట్టే రోజులు దగ్గరికి వచ్చినాయి నీకు. అలాగే నీకు ఎవరైతే మద్దతుగా ఎంఎల్ఏలు ఉంటున్నారో అలా సీఎం కూడా పనికిరాడు. రేపు పొద్దున జెండా పీకి తుక్కు బుట్టలో కలిపేటట్టు ఏర్పాటు చేస్తాం. తుక్కు కూడా పనికిరాదు, ఉప్పు సముద్రంలో కలిపేస్తాం తెలుగుదేశం పార్టీని. ఈ విధంగా నువ్వు వ్యాఖ్యలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా బాధగా ఉంది. ఒరే నా కొడక అని అన్నా, ఒరే నువ్వు ఏ కొడుకు ఏ తల్లి పుట్టావో తెలుసా నీకు ముందు? అది కనుక్కో. తల్లిదండ్రులను కానీ తల్లిని కానీ ఆడపిల్లలు కానీ విమర్శించే హక్కు అయితే నీకు లేదు. ఈ విధంగా ఆయన ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి నువ్వు అంటాకి సరిపో, దేనికి సరిపో. కుక్కలు ఎన్నో పిచ్చుకుక్కలా మొందుతున్నాయని మేము ఊరుకుంటున్నాం, కానీ నువ్వు గనక ఎక్కడ నడి రోడ్డు మీద జగన్ అభిమానుల మధ్య నువ్వు నడవరా చూస్తాం, నీ సంగతి ఏంటి తెలుస్తాం. ఎక్కువగా యాక్ట్ చేసినా ఎక్కువగా మాట్లాడినా పిచ్చి కుక్క తరిమినట్టు తరిమి నేనే ఒక ఇంటి ఆడపిల్లగా చెప్తున్నాను, నేను పిచ్చి కుక్క తరిమినట్టు తరిమి కొడతానని చెప్తున్నాను. నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని బతకాలనుకుంటే ఓ మూల బతుకు అంతే. దివాకర్ రెడ్డి నీకేం చెప్తున్నానో విను, అర్థమవుతుందా? పిచ్చి కుక్కలాగా మందు తాగి మదమెక్కి నువ్వు ఆడవాళ్ళని ఏం చేస్తున్నావు అన్ని మాకు తెలుసురా. ఎదవన్నా లేదవా, పనికిమా లేదవా, నీ బతుకు తెలుసుకోరా. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ దగ్గర కుక్క బతుకు అనేది, కుక్కకైనా విశ్వాసం ఉంటుంది, నీకైతే విశ్వాసం లేని ఎదవండరా నువ్వు. పనికిమా లేదవా, నీ తల్లిని నీ చెల్లిని అవమానించినట్లేదా విజయమ్మ గారిని అవమానిస్తే ఎదవా, నీ బతుకు లేదురా. అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉండేవాడుగో, ఇప్పుడు ఎలా ఉన్నావో ఆలోచించరా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని చెప్పి నువ్వు ఇదవుతున్నావు, కానీ రాజశేఖర